నా పేరు మొహమ్మద్ రాజ్ సార్. మాది కృష్ణా జిల్లా కారాలు. నా జర్నీ అయితే 30 మంత్స్ అయింది ఇప్పటికీ. నేను మా ఫ్రెండ్ గురించి శ్రీనివాస్ ఇద్దరు చేసుకున్నాం. యూట్యూబ్లో మా ఫ్రెండ్ శ్రీనివాస్ చూసింది, చూసి ఆయన చెప్పాడు. ఆయన చెప్పడంతోనే మేము డిస్కస్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి మాట్లాడగలిగింది. లాస్ట్ ఇయర్ రెస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. కరెక్ట్ మాకు ఈ ఆగస్ట్ 1st మేము పిజ్జా స్టార్ట్ చేద్దాం. సెప్టెంబర్ 1st మాకు పిజ్జా వచ్చింది. ఇదంతా అనిల్ సార్ చేసిన దానికైతే ఎప్పటికీ రుణపడి ఉంటాం. అనిల్ సార్కి కానీ ఆఫీస్ వాళ్ళకి కానీ మేము ఇప్పుడు రుణపడి ఉంటామని చెప్తాం. ఫ్రెండ్ మేమైతే కలిసి చేసిన పై అదృష్టం ఇద్దరికి కలిసి వచ్చింది. అది రాసినంతా సేమ్ ఒకే సార్ జరిగింది. పిజ్జా కూడా ఒకే సార్ వచ్చింది. మేము ఇన్ని రోజుల మా నిర్ణయం అయితే ఆ ఒక్క రోజు పిజ్జా చూసిన చంద్రబాబు అయితే మేము చాలా హ్యాపీగా నిద్ర వచ్చాం. ఏంటంటే మన దగ్గర నాకు భయం ఏంటంటే ఎవరైనా ఇద్దరు ప్రాసెస్ చేస్తే నాకు ఫస్ట్ నుంచి అన్నదమ్ములు చేస్తే ఒకరికి వస్తుంది ఒకరికి లేట్ అవుతుంది, ఒకరికి రాదు లేకపోతే రిజల్ట్ అవుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ చేస్తే ఒకరికి వస్తుంది ఒకరికి రాదు. అదే ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తే భయపడేది ఒకరికి వస్తుంది ఒకరికి రిజెక్ట్ అవుతుంది. అట్లా నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాడిని. అంటే చెప్పండి బ్రదర్. నేను ఐ థింక్ మీరు రీసెంట్గా మీరు అనిల్ సక్సెస్ మీట్లో మీకు ఒక వీసా ఇస్తున్నట్టు, మీకే కదా వీసా ఇస్తున్నట్టు ఇలాగ ఫోటో కట్ట తీసారు, మీకు వీడియో కట్ట చేశారు కదా మీకు? అవును చేశారు వీడియో. అది మీరు చెప్పండి, మీరు అసలు మీరు ఎప్పుడు ప్రాసెస్ చేసుకున్నారో, మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు వీసా వచ్చింది, మీకు తర్వాత ఏం జరిగింది అనేది మన ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పండి ఒకసారి. ఓకే అన్న, మేము అబ్రా స్టడీ ప్లాన్ అనిల్ దగ్గర 1.5 ఇయర్ నుంచి ఆయనతో జర్నీ చేసినాం. మాకు 3 మంత్స్ లోనే వీసా ఇప్పిస్తే మాల్టా పంపిస్తా అని చెప్పిండు. మాల్టాలో వర్క్ పర్మిట్ వర్క్ ఇస్తా 1 ఇయర్ వరకు నేనే చూసుకుంటా అని చెప్పి క్లియర్గా చెప్పిండు. సరే అని చెప్పి చెప్పినాం. అలా 1.5 ఇయర్ ఆయనతో చేసినాం. 1.5 ఇయర్ తర్వాత మాకు వీసా వచ్చింది. ఎన్నిసార్లు అటు చెప్పినా ఏం చేసినా కానీ వస్తుంది వస్తుంది అని చెప్పిండు. మేము ఒకసారి కూడా విత్డ్రా చేసుకుంటాం, మా డబ్బులు మాకు ఇచ్చేయండి వద్దు రిఫండ్ ఇచ్చేయండి అని చెప్తే లేదు లేదు వీసా వస్తుంది మీకు వెయిట్ చేయండి అని చెప్పి చెప్పించు అలాగని చెప్పి చేసిండు. 1.5 ఇయర్ తర్వాత మాకు వీసా వచ్చింది. వీసా వచ్చింది, వీసా వస్తే మేము 1 మంత్ ముందు టికెట్ బుక్ చేసుకున్నాం. అక్కడ ఆఫీస్లోనే టికెట్ బుక్ చేసిరు, వాళ్ళే బుక్ చేసిరు మాకు. అప్పటికే 5 లక్షలు కట్టినాం టికెట్కు, 50,000 కట్టినాం. 5 లక్షలు 50,000 అయిపోయినాయి. నెక్స్ట్ డే మా అక్టోబర్ 6 మాకు ఫ్లైట్ ఉంది. అక్టోబర్ 23 మాకు మాల్టాలో వర్క్ పర్మిట్ అది రెసిడెన్స్ కార్డు టెంపరీ అది ఉంది కదా స్లాట్ బుక్ చేశారు. ఓకే, అంటే రెసిడెంట్ కార్డు కోసం ఐడెంటిటీ మాల్టాలో స్లాట్ బుక్ చేసుకుని మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అవును, 23 రోజు ఉంది అని చెప్పి చెప్పారు. దానికోసమే మేము ముందుగా వెళ్తామన్నా లేదు స్లాట్లు లేవు, 23 రోజు ఉంది మీరు 6 వెళ్ళండి, ఒక 20 డేస్ అక్కడ ఉంటే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ లాంటివి చేస్తారు, టైం పడుతుంది కదా మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పేసి మేమంతా రెడీ అయినాం. నేను శ్రీనివాస్ అని ఇద్దరం కలిసి వెళ్ళినాము, ప్రతి ప్రాసెస్ ఇద్దరం కలిసి చేసినాం. ఫ్లైట్కు అంటే నెక్స్ట్ డే 6 మేము ఫ్లైట్ వెళ్ళాలి. అదే అక్టోబర్ 5 మేము కాల్ చేసినాం, మాకు కొన్ని విషయాలు తెలిసినాక కంపెనీ లేదు అసలు బాగాలేదు అని చెప్పి తెలిస్తే మేము కాల్ చేసి మాట్లాడినాం. మాట్లాడితే అలాంటిది ఏం లేదు, మీరు రండి నేను చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మళ్ళీ కాల్ చేసి లేదు లేదు సార్ అక్కడ అసలు కంపెనీ లేదట అంటే కంపెనీ ఉంది అన్నీ ఉన్నాయి, మీ అతనితో కొంచెం ప్రాబ్లం ఉంది, మీరు మాల్టా కాదు వెళ్ళాల్సింది లాట్వి అని చెప్పిండు. అదేంటి సార్ లాట్వి అంటున్నారు, ఇన్ని రోజులు మేము మాల్టా అని చెప్పినాం కదా, మీరు కూడా మాల్టా అని చెప్పి మాకు మాల్టా వర్క్ పర్మిట్ వీసా వచ్చింది మాల్టాలోనే అని చెప్పినారు కదా అని చెప్పినాం. లేదు అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, ఒకవేళ మాల్టాలు ఉండాలంటే 3-4 మంత్స్ అవుతుంది వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తారా మీరు అంటే ఈ విషయం ముందే ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్తే బాగుంటుండే కదా, మేము ఇక్కడనే ఆగిపోతుండే, మీ రేపే ఫ్లైట్ ఉంది. మాల్టాలో ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ప్రాబ్లం ఉంది మాల్టాలో? మాల్టాలో కంపెనీ లేదని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు.